పిచ్చి మొకందానా ఎవరైనా రూపాయి ఇచ్చిరానే ఇలా చేసావు, ఎవరన్నా బలక ఇప్పుడు ఎవరైనా ఇస్తారా నిన్న అన్నారు. అంటే నాగశౌర్య కాకుండా ఇంకా ఎంతమంది హీరోలతో? శ్రీకాంత్ చేశాను, మన రవితేజ చేశాను, అవుడూరు పోయాను, గోవా, గుజరాత్, పవన్ కళ్యాణ్ గుజరాత్ పోయాను, పవన్ కళ్యాణ్ సినిమా, అనుష్కతో పోయాను, చాలా చాలా చేశాను. ఎలా మాట్లాడతారు మీతో హీరోలు ఎవరైనా? మంచిగా మాట్లాడతారు, మాట్లాడతారా? మంచిగా మాట్లాడతారు, కానీ ఎక్కువ నేను ఇది చేయను. మామూలుగా వాళ్ళంటే అసిస్టెంట్లు మరి నన్ను గిన్నెలు కడిగితే పొగుడుతారో తిట్ట పొగుడుతారో తెలియదు, కానీ అక్క పుట్టో తీపిస్తామంటారు, అక్క సార్ పెడతానంటారు. ఇంకో కొంతమంది ఏంటంటే తాగే వాళ్ళు ఉంటారు లేడీస్ వాళ్ళ, మేము లేడీస్లే. ఏ సుభద్ర నేను పిలుతారట అంటారు, ఇలా డబ్బులు ఇస్తారు, రేపు స్టిప్గా చూస్తారు, పోతే మీరు పోండి నాకు వద్దు తెచ్చుకోండి వద్దు నాకు అని వదిలేసేదా. పని వారికే తమ్ముడా మీకు దయచేసి పోయే రోజు ఇస్తే ఇవ్వండి, అంతేగాని ఇద్దరికి ఇవ్వండి పిలిచి, అంతేగాని ఒకళ్ళ సాటు పిలిచి ఒకళ్ళు నేటి పిలిచి ఇవ్వకాకండి. అట్లా నేను ఎక్కువ పోకపోయేదాన్ని, ఎక్కువ మాట్లాడను. ఆ పిల్లలు మాత్రం వస్తారు పొగిడేవారు. నేను అనే తర్వాత వీళ్ళు గిన్నెలు కడతానుగా మనం పొగుడతారే, మనం పీలిగా మనం ఎక్కువ ఎగరవద్దు, ఎగిరి ఎగిరి పడకాక మనం బతకాలి, వాళ్ళ బతుకు వాళ్ళది మన బతుకు మనది, మనం బొంగొద్దు ఎక్కువ బొంగొద్దు అంటే మేమే తిట్టుకునేవారు. కొంచెం పవన్ గారు పెద్ద పెద్ద లేరు కొంచెం రెస్పెక్ట్కి ఇచ్చి మాట్లాడి పంపించేదాన్ని. ఇంకా చిన్న చిన్నలో మీరు తీసుకోవట్లేదు చేస్తాం, మాలాగా రెస్పాండ్ మేము మీద తీసుకోండి అంట. కోపం వస్తే కోపం రాక కూలుగా చాలా వరకు అయితే కూలుగానే ఉంటా, చాలా వరకు కూలు ఉంటా. ఒకసారి కోపం వచ్చి ఎవరైనా కసురితే కోపంగా ఉంటా, కానీ చాలా వరకు అయితే 100% కూలుగానే ఉంటా, చాలా వరకు కూలుగానే ఉంటా. అంటే ప్రొడక్షన్ హౌస్లో అంటే సినీ ఫీల్డ్లో, సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా అమ్మాయిలకి వేధింపులు ఎక్కువ ఉంటాయి అంటారు, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అంటారు, మీరు ఎప్పుడైనా అలా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా? ఇంక చెప్తాను కదా మొన్న ఓడోరు వెళ్ళాను, ఇంకా చెప్పాలంటే ఆఫీసులకు వెళ్ళినాక చెప్తాను. ఇంకా కాదు డబ్బు రాలేదు, దాని నుంచి ఇంకా ఏం రెస్పాన్స్ రాలేదు నాకు. అతను కూడా ఫోన్ చేయలేదు, పిలిచి పంపించిండు. తర్వాత అతనికి నాకు కొంచెం చిన్న మనస్పార్థాలు వచ్చినాయి. వచ్చినాక నన్ను ఇట్లా అన్నాడు, ఊరుగా నూరు వచ్చినా నేను ఇంటికన్నా నా భర్తన్న పిల్లగా నిడిచిపెట్టుకొని మరి ఏంటమ్మా అని అతను అడగాలి కదా. ఇప్పుడు అతను పంపిస్తేనే భరోసా మీద వెళ్ళాను. పని ఎంత పని అయినా ఒక పని రానామని పని వచ్చినా అని చేయాలంటే నీకు పని రాదు అమ్మ, ఇది ఇట్లా ఇట్లా అని చెప్తా. కుక్కర్లు పెట్టుకోవాలి, మేను డైరెక్టర్ గారు కానీ కెమెరామెన్ గారు కానీ ప్రొడ్యూసర్ ఉంటారు కొంతమందికి, వాళ్ళకన్నా డిబేట్ చేయాలి నేను చేయాలి. ఆవిడ ఏం చేయాలి మా అమ్మ మరి సుభద్ర తర్వాత నీ అడవుడు అయిపోయినాక నువ్వు అడగంటే పీడపోయేది. అతను ఏదో చిన్న డిస్కషన్ చేసిండు, ఇంకా మాట ఏం వాళ్ళు నన్ను బూతులన్నా నేను బూతులన్లే, నువ్వెంతో నేనెంత అన్నట్టుగా అతను మాట్లాడాడు. మరీ ఎట్నో మాట్లాడాడు శిబికడను అంతే. ఇంకా నేను అనుకున్నాను నేను ఏమైనా నిలబడదాన్న, నాకు కూడా కార్డు ఉంది కదా, నన్ను ఎంతగా శిబిగా మాట్లాడతాను ఏంది తినే ముందు అని ఇంకా 2-3 రోజులు నేనే తింట మానేశా. మంచినీళ్ళు టీలు అవి మానేశా. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే లమ్ముడోళ్ళు రొట్టెలు ఇచ్చేవాళ్ళు, సన్న రొట్టెలు వాళ్ళే కర్రీ చేసుకుని ఇచ్చేవారు. ఇంకా అది పొద్దుట పొట్టి టిఫిన్లాగా చేసేది, మధ్యాహ్నం తినకపోయేదాన్ని, మళ్ళీ నైట్ తెచ్చుకుని వేరే వాళ్ళ ఇంట్లోకి పడుకునేదాన్ని, ఈ హౌస్లో ఉండకపోయేదాన్ని. అందరికి ఒకటే 6 బార్ ఇచ్చారు, ఇంకా ఉండకపోయేదాన్ని. ఆ అమ్మ కాడికి పోయి స్నానం చేసుకొని మళ్ళీ 2 రొట్టెలు తిని పడుకునేదాన్ని. మళ్ళీ పొద్దున్నే 4 గంటలకు లేచి వచ్చి క్యారీలు రూమ్లో ఉంటాం పెడతారు కదా నైట్ భోజనాలు, అవి కడుక్కునేదాన్ని. మళ్ళీ ఎక్సెల్గా వాళ్ళతో వెళ్ళిపోయేదాన్ని, అలా నడిచేదాన్ని. ఇంకా 2-3 రోజులు తిండి లేదు, ఎండ బాగా కొడుతుంది. మరి మేనేజర్ ఎలా కనిపెట్టాడో కనిపెట్టాడు, కనిపెట్టి కొంచెం ఎందుకు నువ్వు తేడా కొడతాను వచ్చినంత ఇప్పుడుగా లేవు, సరే అమ్మాయిని పంపించండి అన్నారు. చెప్పారే ఏమో కానీ తింటాలే తాగట్లేదని చెప్పారే ఏం పాడు, పంపించండి అన్నారు. ఓకే అన్న, ఓకే అన్న, ఎగ్జాక్ట్లీగా వచ్చేసా. నేను ఎందుకు ఏమిటని ఏం డిస్కషన్ చేయలే, ఎగ్జాక్ట్లీగా వచ్చేసిన వచ్చిన 2-3 రోజులు ఇంకో మీడియా వాళ్ళు వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చాను. మీరు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు కదా ఇట్లా ప్రొడక్షన్ హౌస్లో, చాలా దగ్గరలు చేశాను, ఈటీవీలో కూడా చేశానని మీరు ఇప్పుడే చెప్పారు, మరి అంత పని చేస్తున్నప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి చెప్తాను కదా, పెద్ద ఆపరేషన్ అయింది. తర్వాత ఇట్నే ఇంకా మామూలుగా జనరల్గా ఎక్కువ షూటింగ్ నడవనప్పుడు బయట పైనకి వెళ్ళేదాను కదా, ఇంకా అందులో ఇందులో సరిగా అలా టైం టు టైం తినాలంటే సిగ్గిడ్చి తినాలి, ఎదిరియాలి, నువ్వెంత నేనెంత తినాలి అని. నువ్వు కొంచెం నాకు మొఖమటం ఎక్కువ కాబట్టి తినకనో తాగకనో గర్భ సంచిపోయింది, బరువులు మోసి వాళ్ళు ఏం చెప్పరు, కాకుంటే ఒకటే బాబుకి క్యాన్ ఎడబెట్టాలంటే కసురుతారు. ఆ కసరటం ఎందుకు, అదే నేనే పడతా అత్తిప్పాలన్నట్టు డేట్లు వచ్చినప్పుడు క్యాన్లు మోసి గర్భ సంచి పడింది. తర్వాత కిడ్నీ ట్రాల్ వచ్చినాయి, ఇంకంటే అంత మించి నాకు ఏ రోగాలు. ఆపరేషన్ ఏం చేసుకున్నా బాగున్నా, ఇప్పుడు 4 సంవత్సరాలు బాగానే ఉన్నా. ఇప్పుడు ఈటీవీలో కూడా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? కార్డు ఉండి కార్డు లేక 5 సంవత్సరాలు చేశా, కార్డు లేనప్పుడు 1-2 సంవత్సరాలు చేశా. 100 రూపాయలు ఇచ్చేవారు రోజంతా చేస్తే, 7-9 ఇంటికి వచ్చేదాన్ని, భోజనం డబ్బులు 50 ఇచ్చేవారు, కార్డు తీసుకున్నాక 400 ఇచ్చేవారు, మేనేజర్లు ఇచ్చేవాళ్ళు నాకు. ఈ కార్డు తీసుకున్న కదా మంచిగా పరిచయమైన మంచిగా అలానే అన్నలే ఉండను అయితే, నేను అనవసరంగా డబ్బులు ఆశపడి చిల్మాలకు వచ్చా, ఆరోగ్యం పాడు చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చారు, మంచి మంచి కొత్త కొత్త వాళ్ళు వచ్చారు, కుర్రోళ్ళు లేడీస్ కామర్కాయ. ఇప్పుడు నేను పాతదాన్ని, ఇప్పుడు ఏంటంటే అమ్ముకు సూటుగా పోద్దామని ఎవరు ఏమనుదామో అన్నీ తెలుసు అంటారు కదా కుర్రోళ్ళు. ఇప్పుడు అంత కుర్రోళ్ళు అంత నీళ్ళ నీళ్ళంటి పిల్లలు, అంత ఆంధ్ర పిల్లలు,
వాళ్ళు వాళ్ళ కమ్మక్క ఇప్పుడు మాలంటాను సరే కలవట్లేరు. నేనంటే నేను జనం కలవట్లేదు, జనాలు కలవట్లేదు, నాకు వద్దులే, నాకు కూడా పెద్దగా ఉరక బుద్ధి కావట్లేదు, ఎవరైనా తెలిసిన వాళ్ళు పాత వాళ్ళు నా పర్వాలేదురా అని పిలిస్తే వెళ్తాను తెలుసుకొని నా పని అందరం చేసుకొని నైట్ ఉండని పగలు ఉండని ఈరోజు 4 గంటలకు బయలుదేరినా రేపు 4 గంటలకు కూడా వస్తాను చేస్తా. రై పగులు ఉన్నాం అన్నం ఉండేదాన్ని సుభద్రమ్మ కుక్కర్లు పెట్టండ్రు, సుభద్రమ్మ ఆగిన గడగంటారు, టీ గిన్నెలు గడ అన్నీ చేస్తా. అన్ని పనులు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక బాబు. ఒక బాబు. మీ భర్త ఎలా ఉంటారు? మీరు బాగానే ఉంటారు? మంచి ఉంటారు, బాగానే చూసుకుంటారు. కానీ అంటే మీరు అవుట్డోర్ షూటింగ్స్ అట్లా వెళ్ళినప్పుడు కూడా మీ ఇంట్లో నుంచి అమ్మని పిలిపిస్తుంటే, ఎందుకంటే భర్త ఉన్నాడు కదా, కొంచెం మా భర్త బ్యాడ్గా మాట్లాడతారు అని మా బాబుకు తెలుసు. ఇండస్ట్రీ అంటే ఎంత, మమ్మీకి తెలుసు, మమ్మీ నువ్వు వెళ్ళి అంటాడు. ఆ ఈ లోపల మా అమ్మని పిలుచుకుంటా, వీళ్ళకి కొంచెం చేసి పెట్టుకుంటాను, అమ్మని పిలుస్తా. ఇంకా మొన్నసారి మాత్రం అమ్మ కూడా రానన్నది, ఈ షికాకు మా భర్త షికాకు పట్టుకోలేకనే వెళ్ళా. ఈ షికాకు ఆ షికాకు ఇంకా అతను కూడా నేను చిన్న డిస్కషన్ చేసిండు. నేను ఫీల్ అయ్యా ఇంత పని చేస్తానా నేను ఎండల, మీరు కూర్చొని చెల్లెలు అలా చూసుకుంటూ అన్నీ చూసుకుంటారు నీడలు కూర్చొని, అయినా కూడా నేనేమన్నా మాకు మీకున్న తేడా ఎందుకు, మమ్మల్ని లేడీస్లు అంతా స్టీప్గా చూస్తారు. ఇంకో కార్డు ఉన్నామైతే ఇద్దరం కలిసిమెలిసి మంచిగా నువ్వెంత నేనంత చేస్తా. ఇప్పుడు నీకు 500 ఇచ్చి నాకు 1000 రూపాయలు ఇస్తే నా 500 ఇచ్చిన మనిషి ఎలా చేస్తుంది పని? అలా కూడా తెలిసిపోయింది అన్నట్టు. అక్క నువ్వు నేను చేసేది అదే పని, నీకు 500 నాకు 1000 రూపాయలే, నాకు 1250 నాకు అక్క అని అడిగింది ఆ అమ్మాయి. అయితే మా కార్డు ఉందే, మేము 3 లక్షలు 4 లక్షలు పెట్టి కార్డు తీసుకున్నాం మేము, ఆ కార్డు అప్పు తీరాలంటే మేము జీవితాంతం చేసుకోవాలమ్మా, ఇట్లా పోయిందే బెస్ట్, ఇదే బెస్ట్ అమ్మ, నెలలో దొరికినా ఒక నెలలు 15 రోజులు దొరికినా ఒక 7000 8000 వస్తాయి, సాలే అమ్మ ఇదే బెస్ట్, ఇది వద్దు మా పని వేస్ట్ అన్న. ఆ అమ్మాయి చేసిన పనికి నన్ను కసిరారు, అదా ఇదా అది ఇదా అని. ఇంకా ఆ షీప్ ఇంతమందికి నాకు రెస్పాండ్ కాలేదు. అయిండ అనుకో మళ్ళీ వస్తాను మీడియోలోకి, మళ్ళీ ఫోన్ చేస్తాను నేనే చేస్తాను పవన్ గారికి ఎవరికో చేసి అది ఇంకా రచ్చరచ్చ చేస్తా అతని, అతనికి బాగా సినిమాలు వస్తాయి. ఇంకంతమందికి నేను ఫోన్ చేయాలి, నాకు డబ్బులు రాలేదు, ఎలా ఉన్నామని అడగలేదు. నేను కూడా కొంచెం పీన్లాడే ఉండి వెళ్ళిపోయా ఇంట్లో సోములు వస్తాం. అతను కూడా డబ్బులు అడగలేదు, పోయేటప్పుడు కూడా సుభద్రమ్మ నువ్వు ఇంకా ఖర్చులు డబ్బులు అని కూడా ఇవ్వలే నాకు, పోయినాక కూడా ఎలా ఉన్నామని కూడా అడగలేదు. అంటే మేమేంటి నువ్వేంటి, నీకుంటే నీకుండొచ్చు, మమ్మల్ని ఇంతమంటికి నాకు ఇంతమంటికి రెస్పాన్స్ రాలేదు. శ్రీప అనేవాడికి, శ్రీప అనేవాడిని చూసి వెళ్ళా, మిమ్మల్ని చూసి రాలేదు నేను, అతను అడగాలి ఫోన్ చేశారు. మీరు పచ్చళ్ళ ప్రకాష్ గారి దగ్గర కూడా పనిచేశారంట కదా, ఆయన పవన్ కళ్యాణ్ చీఫ్ గా పనిచేసినప్పుడు చేశాను. ఎన్ని సంవత్సరాలు చేశారు ఆయన దగ్గర? బాగానే చేశాను, ఒక 4-5 సంవత్సరాలు చేశాను. ఎన్ని సినిమాలకి చేశారు? పవన్ కళ్యాణ్ 3 చేశాను. 3 సినిమాలు కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసినాక ఇంకో కామెడ్ ఉంది వైజాగ్ నుంచి, పచ్చళ్ళ ప్రకాష్ గారే కాడ దిప్పియటం పర్సనల్ గా ఉంచుకున్నాను. అంటే ఉంచుకోవటం అంటే అది కాదు, అతనికి భర్త భార్యలు వచ్చేవారు పనికి, భర్త భార్యలు వచ్చేవారు మంచిగా, భర్త భార్యలు వచ్చేవారు. ఇంకా ఆమె చేతికి 4 చేసేవాళ్ళు, పెద్ద సినిమా కదా, ఇంకా లేడీస్ 4 5 ఉండేవాళ్ళం. ఇంకా ఆయమ్మ చేతగా కొంచెం నేను ఆయమ్మని కనిపెట్టి ఆయమ్మ అలాగని గర్భం చేయించుకుని ఓయమ్మ ఎన్ని నొత్తనే సుభద్ర అది అంటే కొంచెం కుక్కర్లు హెల్ప్ చేసేదాన్ని, అమ్మ కొంచెం పక్కకు పో అదని హెల్ప్ చేసేదాన్ని, ఇంకా అట్లా పిలిచేదన్నట్టు కొంచెం సుభద్రత నన్ను కనిపెడతది అని. చాలా మంది పిలివి నగర్లు ఉంటారు, అందరం ఒక బాగా పోయేవాళ్ళం. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎంతమంది వరకు పనిచేసిన జనాభా ఉంటారు అక్కడ? ఓయమ్మో అది 100 500 600 మరి లేడీస్లో 6 ఉంటాం, కుర్రోళ్ళు బాగానే ఉంటారు, అంతా బాగా 25 దాకా ఉంటాం మన వర్కర్స్మే. ఇంకా మిగతా జనాలు అంట జూనియర్స్ అని వాళ్ళని ఫైటర్లు అని వాళ్ళు ఎంతమంది బాగానే ఇళ్ళల్లో ఉంటారు, వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు. మేము మాత్రం వర్కర్స్ మాత్రం ఈ నుంచి ఇంకా మాకు అడిగి పడితే గిన్నెలు కూసుని తోవినొల్లం తోవినట్టే, కడిగిన వాళ్ళం కడిగినట్టే ట్యాంకర్లు పెడతారు మా కాడ. ఇంకిద్దరం మాత్రం బాగా చేతిరిగిన వాళ్ళు ఇద్దరం మాత్రం కూసుంటాం, లేవ మా నుంచి మా కాడికే కొంచెం పుణ్యాతలు ఉండి తిని రాకుండా అంటే పోయి తింటాం, ఏదన్నా ఆకలితని పాడేలా వచ్చి తినొద్దాం పా అంట పాపం. ఇప్పుడు ఆమె కూడా ఆరోగ్యం పాడైందంట, ఫోన్ చేస్తే సుభద్ర నీలాగానే నాకు కూడా ఆరోగ్యం పాడైంది, నేను కూడా చేయట్టాను అన్నది. ఏమి ఇష్టంగా తింటారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ఆ సినిమాలకి పనిచేశారు కదా. చేశాను కానీ ప్రకాష్ గారు చాలా చాలా పెట్టేవాడు, తలకాయ కూర అని కాళ్ళు అని ఫిష్ అని బాగా పెట్టేవారు. పవన్ గారు ఏం తింటారో తెలియదు కానీ ఆయన స్పెషల్ స్పెషల్ గింత ఆడానే వంతాడు. అప్పుడు కొంచెం కొత్త నేను కాడ తీసుకుని కొత్త ఎక్కువ పరిచయం లేదు కానీ అంటాడు బక్క బక్కది వచ్చిందా అమ్మ చేసుకోవే చేసుకోవా అనేవారు.
అలచిమమ్మన్నామా ఉండి ఏంటండి అన్ని జాతర మనకు మనకు పని దండగా అది అని మళ్ళీ క్యారీలు రిటర్న్ వచ్చేయమాయి అవి మేము తినేవాళ్ళం అవన్నీ తీసుకెళ్ళి రిటర్న్ వస్తే మేము తినేవాడు అన్ని బోళ్ళల్లో పెడతాడు ఆడ. మరి ఆ బోళ్ళల్లో పెట్టిన ఎవరికి ఇస్తారో ఏం చేస్తారో తెలియదుగా అవి మాత్రం ఆడ కుప్ప పెడతారు అవి కడిగి వచ్చేదాన్ని కడిగి మంచిగా నీట్గా చేసి మళ్ళీ ఎలాగొని అలా తూడిసి అన్ని అలా పెట్టి వచ్చేదాన్ని. ఏమైనా సాయం అంటే మీకు ఇబ్బందికర సమయాల్లో ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఏమైనా సాయం అట్లా కానీ 2-3 సార్లు ఇట్నే కానీ కొత్తలా మరి ఎందుకైనాయో కానీ ఇట్నే అడ్డం పడ్డా ఎండల ఇక్కడనే మన బూత్ బంగ్లా అడ్డం పడ్డా. ఇంకా అబ్బాయి ఇన్ఛార్జ్ ఉంటే రాదున్న మళ్ళీ కావట్లేదు ఇట్లా వాంతి లేదని అంటే కారిచ్చి పంపించారు కానీ ఏమిచ్చి పంపించలేదు. తర్వాత అసిస్టెంట్ ఏందక్క ఆగస్తంగా వెళ్ళిపోయాను ఏందక్క అన్నాడు. నేను లేచి నా మధ్యాహ్నం ఇట్లా అయిందిరా అన్న సార్ చెప్పాలా అన్నాడు. వద్దులే బాగోదు మేము కష్టపడుతున్నాం కదా వద్దు చెప్పి సార్కు చెప్పి అడుక్కునేంత దిగజారలేదు నేను వద్దులేసినా అన్న వద్దులేనా అన్న. చిరంజీవి గారితో కూడా పనిచేశారు కదా ఆయన సినిమాలకు కూడా పనిచేశారు కదా చేశాను. ఆయన ఎలా మాట్లాడతారు మీతో? మాతోనే ఏమి లేదు అందరిలాగానే చూసేదాన్ని అందరు బెదిరి బెదిరిపోతారు కొడతాడా మనని చిరంజీవి మాత్రం పేసు పేసి ఎదురుపెట్టేదాన్ని. మాట్లాడారు ఎప్పుడన్నా? పెద్దగా ఏం మాట్లాడలే కానీ సూత్తు వెళ్తాడు. మేము కూడా ఫోటో తీయదామే సుభద్ర అనేది వద్దులేవే అడిగడి ఫోటో తీసుకోవడం ఎందుకులే మంచుకుండేదాన్ని అప్పుడు మంచుకుండేదాన్ని అందరు బాగా మంచిగా అభిమానించేవారు నన్ను మంచిగా సుభద్ర సుభద్ర అని. తర్వాత నేను పెరిగిపోయింది ఎక్కువ అప్పుడు నేను కాడ తీసుకున్న ఇంత లేదు ఇప్పుడు పెరిగిపోయింది పెరిగిపోయినాక ఇంకా ఎలా జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఎవరో ఒకరు చెప్తే మాత్రం వెళ్తా అంత మించి ఇంకెళ్ళ నేను ఎవరిని కూడా ఎక్కువ ఫోన్లు చేసి అడగ నాకు నచ్చిన వాళ్ళకే ఫోన్లు చేస్తా ఎంత కష్టమైన పడేస్తా అంత అంత మించి. అంటే కరోనా టైంలో మీకు ఎవరైనా హీరో అన్న హెల్ప్ చేశారు చెప్పారు రెండు ఎందు కరణాలు 2 సార్లు వచ్చినాయి కదా 2 సార్లు బాగా ఫస్ట్ కరోనా బాగా వచ్చినాయి కానీ ఊర్లో ఉన్నా రాలేకపోయినా అయితే కొన్ని కొన్ని ఏమైనా వస్తేనే ఇస్తామన్నారు కొన్ని కొన్ని మా తమ్ముడికి ఆధార్ కార్డు అవన్నీ ఫోటోలు పెట్టి పంపా. అంటే మీ యూనియన్ కార్డు ఉంటేనే ఇస్తాము అన్నట్టు ఆధార్ కార్డు కూడా కావాలన్నారు అన్ని ఇక్కడ ఉండిపోయినాయి. అయితే మా బాబు మంచిగా ఫోటోలు ఐడియా పెట్టుకున్నాడు ఐడియా పెట్టుకుని మా తాళాలకి ఇట్లా అందరూ నా దగ్గర ఉండిపోయినాయి తమ్ముడు ఏడు ఉండిపోయినా నేను కొత్త వాళ్ళు ఉండిపోయినా ఇట్లా అందరు ఫోన్ చేసి చెప్తారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి పంపట్టారు వాళ్ళని అసిస్టెంట్లని పెట్టి పలానా అడ్రస్లు పెడతాను మా కార్డు పంపిండు అనుకో నేను మా జనాలను పెట్టి ఇస్తారు మా తమ్ముడికి అడ్రస్ చెప్తే లేదు ఇచ్చారు చాలా మస్తు ఇచ్చారు కింటా అంది సాయాలు అందని కమలాసన సజదాయన కూడా మాకు బిగ్ బాస్ అలా మా సూపర్ మార్కెట్లలో డబ్బులు ఇచ్చిండు టోకన్లు ఇచ్చారు అలా పోయి ఇష్టమైన ఇచ్చిండు అతను కూడా సాయం చేసిండు చాలా మంది. ఈ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు మాత్రం వాళ్ళు ఇచ్చారు ఎక్కడెక్కడ అడ్డా పెట్టారో నేనేత లేను తమ్ముడు అందుకు వచ్చేవాడు బాగా 2 కిలోలు ఇవ్వనే 2 కిలోలు పుట్నాలు పల్లీలు నూనె చక్కెర టీ పొడి పసుపు అన్నీ మన ఇంట్లో సోదాలన్నీ ఇచ్చారు 10 కిలోలు బస్తా ఆఖరిగా అంటే మీ ఫోటోని అట్లా శ్రీకాంత్ అయ్యంగారు అలా పోస్ట్ చేసినప్పుడు అందరు మిమ్మల్ని గుర్తుపడతారు అంత ముందు వరకు మీరు ఎవరికి తెలియదు ఇప్పుడు అందరు గుర్తుపడుతున్నారు కదా అసలు ఆ ఫోటో పెట్టిన తర్వాత మీకు హ్యాండ్స్ ఆఫ్ అని కూడా చెప్పారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఫీల్ అవుతాం ఏముంది ఇంకా అప్పుడు లాగానే ఫీల్ అయ్యాను అప్పుడు కూడా అట్నే అనేవారు ఓ సుభద్ర భవన్వా 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 సుభద్రకు వచ్చిందా సుభద్ర మాట్లాడతారు మీతో మామూలుగా హాయిగా అట్లా లుక్ ఇచ్చేవారు ఈ బొమ్మకు అందరు లుక్ ఇస్తేవారు అట్లా ఇంకా ఆడవాళ్ళు ఉంటాం కదా ప్రొడక్షన్ ఈ బొమ్మను చూస్తే అందరు లుక్ ఇస్తారులే అట్లా అనేవారు మంచిగా రెడీ అయ్యి మంచిగా పోతాం ప్రొడక్షన్ ఏ పిలిచి అది అదనే ఏం లేదు మంచిగా పోతాం మన సినిమా హీరోయిన్ లాగానే పోతాం మంచిగా పోతాం బొచ్చలు కడిగినా పర్వాలేదు పూలు గీలు మేకప్లు ఉంటారు కదా అడిగి పోయి అడక్కొచ్చుకుంటాం గాజులు మంచి మంచి పిన్నులు జడెంత బాగా పెట్టుకుంటాం మంచిగా రెడీ అయిపోతాం పొద్దున్న తల స్నానాలకి స్నానాలు మంచిగా లుక్ అయిపోతాం. నేను చూసి నేను నేర్చుకున్నా నన్ను చూసి ఇంకొక నేర్చుకునేది ఊరు అమ్మాయి నేను కొంచెం ఫస్ట్లో కొంచెం ఎడ్డడిగిన పోయినా చూసి నేర్చుకున్నా నేను కూడా చూసి నేర్చుకున్నాను అంతేగాని ఏం లేదు కొంచెం లుక్ ఇచ్చేవారు నన్ను చూసి అంతే ఓ ఈ బొమ్మను చూసి లుక్ ఇచ్చేవారు సంతోషంగా ఫోటో పెట్టినప్పుడు ఏమన్నా అనిపించింది నేనేమన్నానుకుంటే ఎట్లా సంతోషపడ్డాను అంటే అమ్మాయి ఇండస్ట్రీలో పోయినాక నాకు ఏదైనా ఆఫీసులో సూటిస్తారేమో అనుకున్నా నేను అట్లా అనుకున్నా ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు శ్రీకాంత్ గారు తర్వాత తెల్లారు మేనేజర్ చెప్పారు అమ్మ ఇలా ఇట్లా ఓటు వాళ్ళు ఊక ఫోన్ చేసి చంపుతారమ్మ నీ నెంబర్ చెప్పమ్మా అన్నారు అమ్మయ్యా అంటే తక్కటాకే చెప్పా ఇంక పోయి ఇంటికి పోయినాక పోయి ఇంక నీకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు వస్తాయన్నాడు ఏం ఇంటర్వ్యూలు వస్తాయి అబ్బా అనుకున్నాం ఫస్ట్ వచ్చిన వాళ్ళు తీసినాక మా బాబు చూపించుండు అమ్మ పిత్రి పిత్రి ఏందా ఈ దేశం ఏందని అదే మా బాబు సర్లే మొన్న తెలియక చెప్పిండే నాన్న ఏం కాదులే అన్న ఇంకొక ఇద్దరు ముగ్గురు వాళ్ళ క్యాట్ షాప్ పెట్టి మళ్ళీ రిటర్న్ పంపిన నన్ను ఇబ్బంది పెట్ట కాకండి నేను ఇక్కడ లేనని ఏమంటే తీసేసి పంపిన వద్దు వీళ్ళు ఒక్కొక్కరు కాక ఇస్తాను మరి మళ్ళీ ఏమంటారు. సరే అమ్మ సరే థ్యాంక్ యూ మీరు ఇలాగే ఇంకా చాలా సినిమాలకి పనిచేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.